హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక ఊళ్ళో ఒక భక్తుడి యొక్క విన్నపాన్ని ఆ మహాశివుడు ఎలా అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత ఊరి జాతకం ఎలా మారిపోయింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఖచ్చితంగా మీరు దీన్ని చూడండి మీరు కూడా శివభక్తులైతే ఓం శివాయ అని మొదటగా కామెంట్ చేయండి ఆ తర్వాత ఈ స్టోరీ వినండి ఓం శివాయ అయితే ఒకనొక ఊళ్ళో చాలా ఇళ్ళు ఉన్నాయి వాటితో పాటు ఒక మహాశివుడి గుడి ఉంది అయితే ఒక పారిశ్రామికవేత్త ఆ ఊరి మీద కన్ను వేశాడు అక్కడ ఒక ప్రాజెక్టు విషయంలో ల్యాండ్ చక్కగా ఉంటుంది అని మొత్తానికి ఆ ఊరి పక్కన ల్యాండ్ మీద కన్ను వేశాడు అయితే ఆ ప్రాజెక్టు విషయంలో ఆ ఊళ్ళో కొన్ని ఇళ్ళు కూడా తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ఇళ్ల మధ్యలో శివాలయం కూడా ఉంది సో ఆ ఇళ్లను తొలగించే క్రమంలో వారికి బోల్డ్ అంత డబ్బులు ఇస్తా అని కన్విన్స్ చేశాడు ఆ వ్యాపారవేత్త అయితే వాటితో పాటు శివాలయం ఉంది కదా వాటిని కూడా కూలగొట్టాలి అనుకున్నాడు అయితే శివాలయం విషయంలో ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు మనమే కూలగొడదాం అని జేసీబీని డైరెక్ట్గా తీసుకొచ్చాడు మరి అక్కడ వాళ్ళంతా మొత్తుకున్నారు అయ్యో మా శివాలయాన్ని మీరు కూలగొట్టొద్దు మా ఇళ్ళని ఇప్పటికే మీరు కూలగొడతా అన్న ఒప్పుకున్నాం శివాలయాన్ని కూలగొట్టొద్దు అని మొత్తుకున్నారు వింటాడా ఇక వ్యాపారవేత్త జేసీబీని పోనీ ముందు కన్నాడు అది పోతూ ఖరాబ్ అయిపోయింది ఎందుకో స్ట్రక్ అయిపోయింది ఆ రోజు పని కాలేదు ఆ జేసీబీ డ్రైవర్ ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ తెల్లారు ఉదయం వచ్చాడు వచ్చి జేసీబీని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆ పక్కనున్న కరెంటు పోల్ కాస్త జేసీబీ మీద పడి కొద్దిగైతే ఆ డ్రైవర్ పుచ్చబగిలేది అలా మీద పడింది దెబ్బకి గాడు కిందికి దిగాడు దిగి వామ్మో ఈ శివుడి గుడిని కూలగొడదాం అనుకుంటున్నాను గుడి కాదు కదా గుడిలోని ఒక్కరాయిని కూడా నేను కూలగొట్టలేను నా వల్ల కాదు అంటూ ఆ శివుడికి దండం పెట్టుకుని చెంపలేసుకొని అక్కడ కింద పడి మొత్తానికి ఆ శివుడికి సాష్టాంగం పెట్టి నా తప్పు క్షమించు వాడిని గట్టిగా మొత్తుకుని అక్కడి నుంచి పారిపోయాడు అంతే ఆ తర్వాత ఏ డ్రైవరు అక్కడికి రాలేదు కనీసం జేసీబీని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కూడా డ్రైవర్లు రావడానికి ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత ఆ వ్యాపారవేత్త అక్కడి నుంచి పలాయనం చెత్తగించాడు నాకెందుకు వచ్చిన గొడవ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎవడికి డబ్బులు ఇవ్వలేదు ఏ ఇల్లు కూలగొట్టలేదు అక్కడి నుంచి పరారైపోయాడు దాంతో శివభక్తుడి యొక్క ఆరాటం పూర్తిగా శివుడికి అందింది ఆ భక్తుడు విన్నపం తర్వాతే ఇదంతా జరిగింది మరోవైపు ఆ ఊళ్ళో వాళ్ళంతా కూడా ఆ మహాశివుడిని కొలుస్తూ ఉన్నారు మమ్మల్ని రక్షించావు శివయ్య అంటూ ఆ మహాశివుడికి అద్భుతమైన అభిషేకాలతోటి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శివభక్తులైతే మీరు కూడా ఓం నమేవాన్ని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి